నాలుగు ఐదు వచనాలు చదవండి, ఆరు వచనం నుంచి చదవండి, ఆరు వచనం చదవండి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దా నదిలో అతి అతని చేత బాప్తిసము పొందుచుండిరి. చూడండి, చాలు చాలు ఆగండి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దా నదిలో అతని చేత బాప్తిసము పొందుచున్నారు. బాప్తిసం అంటే వారి జీవితాన్ని మార్చుకుంటున్నారు, మనసు మార్చుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటిది, పాపులందరూ సుంతరులందరూ పాపములు ఉన్నటువంటి వారు. అయితే దేవుని యొక్క సువార్త ప్రకటించబడిన తర్వాత నమ్మారు. ఏమని నమ్మారు? ఇదే చూడండి, మీద ఉన్నది మొదటి వచనం. ఆ దినములందు బాప్తిసం నుంచి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది. మారు మనసు పొందడానికి యూదయ అరణ్య అరణ్యంలో ప్రకటించుచుండెను. అక్కడ దేవుని రాజ్యం సమీపిస్తుంది, పరలోక రాజ్యం సంపూర్ణమైనది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సువార్త నమ్మండి. ఆయన మనకు చనిపోయిన వాడు, మన పాపల కొరకు సమాచయపడిన వాడు, మన నీతి మంతులు నిధించడానికి సమాధి చేసి అది మనం రక్షించడానికి మరణము చేసి తిరిగి వచ్చినటువంటి వాడు రేపు రాబోతున్నాడు. ఒక మీ పాపములు మిమ్మలను పాతాళానికి నాశనానికి నరకానికి పంపకున్నట్టు చూడండి, ప్రభు వచ్చినప్పుడు ఆయన మీ జీవితంలోకి వచ్చేలాగా మీ ద్రోహలను సరళం చేసుకోండి అని చెప్తున్నాడు. రెండవ చూడండి, ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన ద్రోహలను సరళం చేయుడి. అరణ్యంలో కేకవే ఒక నిశ్శబ్దము. చూడండి, ప్రభు మన జీవితంలో రావడానికి దారులను తీసుకోవాలి. ప్రభు ప్రస్తారం, నువ్వు మార్గ మనసు పొంది ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చినప్పుడే చూడండి, అక్కడ యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి వెళ్ళేవాడు ఉంటారు. ఇప్పుడు ఈ మార్గ మనసు పొందక ముందు మన జీవితాలు తలుపులు మూసుకొని ఉన్నాయి చూడండి. అందుకే అక్కడ ప్రకటన 3:20 చెప్తున్న మాట ఏంటంటే, ఆయన దాన్ని ఆయన స్వరం ఎవరైతే తీస్తున్నారో ఇప్పుడు ఆయన దగ్గరికి రాబోతున్నారు అని. ఇప్పుడు దేవుని స్వార్థ ఎవరైతే వింటున్నారో, ఆ మీరు పాటలు ఎవరైతే ఒప్పుకుంటున్నారో, అప్పుడు ప్రభు వచ్చడానికి ఆ ప్రభులకు మీ యొక్క జీవితంలో ప్రభువులను సలవం చేసుకొని సిద్ధపరచుకుంటున్నాం. ఒకరొక రోజున దేవుడిని నచ్చినప్పుడు చూడండి తీసుకుని వెళ్ళిపోతారు. ఒకరు నిన్ను తీసుకోలేకపోతే, నీ పాపాలు ఒప్పుకోకపోతే దాని శిక్ష ఏంటి చూడండి. ఇక్కడ ఇప్పుడు చదవండి, ఇప్పుడు చూసినట్లయితే ఆ 7 వచనం చదవండి. అతడు పరిశీలనలను సద్దుపాయలను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి సర్వ సంతానమా రాబోతును తప్పించుకున్నందుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. చాలా మంది మారుమనసు పొందితే ఉగ్రత పోతుంది పాపం పోతుంది అనే చూస్తారు, కానీ మారు మనసులకు తగిన ఫలము ఫలించే వారు కనబడరు. అంటే దీని అర్థం ఏంటంటే, నీతిమంతులు నడుచుకునేటువంటి మార్గాలు దేవుడు సమగ్రంగా చేశారు. వారు నీతిని సత్యం అనుసరించారు కాబట్టి అందులో ప్రవేశిస్తారు. కాబట్టి లోకం నుంచి ఆ మూర్ఖతనం నుంచి వేరైతారు, వ్యర్థమైన వాటి నుంచి వేరైతారు, లోకంలో ఉన్నటువంటి ఈ పాపం నుంచి వేరై, ఈ దుష్టుల నుంచి అపవాసం నుంచి పాపం నుంచి వేరైపోయి దేవుని మాటలు వినడానికి ఆయన మార్గంలో నడుస్తారు. కీర్తన గ్రంథంలో మొదటి 3 వచనాల ప్రకారం కాబట్టి వాళ్ళు ఈ లోకం నుంచి వేరైపోతారు, ప్రత్యేకమైన జీవితంలోకి రాగలుగుతారు. కాబట్టి వీలైతే వాళ్ళు ఉగ్రతను తప్పించుకుంటానికి తీసుకుంటున్నారు, కానీ ఏదో మార్ మనసు పొంది దేవునికి మనలో ఒక ఫలాన్ని మనం ఇస్తాము, లేకపోతే ఆయన కోసం మనం ఫలిస్తాము అనేటువంటి జీవితం కాదు. చూడండి, చాలాసార్లు బాప్తిసం ఎట్లుంటుంది, పెళ్లి కొలు తీసుకుంటున్నారు ఇద్దాల పిల్లలు దొరికినోలే పిల్లగాడు దొరికినోలే బాప్తిసం తీసుకుంటున్నారు. అది మార్ మనసు ఫలమైన ఇక్కడ వీళ్ళు ఉగ్రత తప్పించుకోవడానికి వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ చూడండి ఫలించాలని తీసుకుంటారు. ఈ పరిశీలన సదుపాయం కాదు, నిరాకరిస్తున్నారు. కాబట్టి అదే ఉద్దేశం కాదు, మీరు ఫలించాలి, యేసుప్రభు నమ్ముకొని మీ ఆత్మీయ జీవితంలో ఫలాలు కావాలి కనపడాలి. ఏ ఫలం అంటే నీతి సత్యం ప్రేమ ఇవన్నీ మన జీవితంలో కలిగినప్పుడు ప్రభును మనము చాటించుకునే వారుగా, లేదా ప్రభును బట్టి చూడండి మనం రక్షణ పొందే వారుగా మనం ఉంటాం. అక్కడ సామెతలు చూడండి 13:4 వచనం ఏమని రాయబడాలంటే, ఉగ్రదే దేవున ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుంచి రక్షించును అని రాయబడదు. ఉగ్రతకు ఈ దినాల్లో ఏం సంపాదించుకున్నారు మానవులు చూడండి, ఉగ్రతను తప్పించుకోవడానికి బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ లేకపోతే మానవాళ్ళు పొంది చూడండి మరణం తప్పించుకుందామని కాదు. మన జీవితాలు అనుదిన జీవితాల్లో చూడండి ధర్మశాస్త్రం ధ్యానించడము, ధర్మశాస్త్రం వినడము, ధర్మశాస్త్రం చదవడము, ఈ లోక సమాజం వారికి వేరే వినడము చూడండి, నాది నీటి వల్ల నాడబడే శక్తి దిన ఉండి మనం దినదినము ఫలించేటువంటి వారి ఉండాలని దేవుడు కోరుతున్నది. మరి ఫలించాలంటే నీటి బోధన నాడబడే శక్తి దినము ఉండాలి.
యువరాజులైనటువంటి మనం అనేక సార్లు చూడండి ఉద్యోగాల గురించి కెరీర్ గురించి చూడండి అనేకమైన పరిస్థితులు కూడా చూడండి పోతున్నటువంటి ఈ వయసు కోరికలను సంపుకోక అనేక సార్లు అబద్ధాలని మోసం చేసుకుని ప్రభుత్వం దూరం చేసుకునే వాళ్ళు మనం ఉంటున్నారు. అది దేవుని ఇష్టమైన పని. కాబట్టి అక్కడ కోరుతున్నది ఏంటంటే మానవ మనసు తగిన ఫలం ఫలించాలి. నువ్వు మనసు మార్చుకున్న తర్వాత నీ జీవితంలో ప్రభు చేసే కార్యము ఎంత ఉన్నదో కానీ ఎరిగిన తర్వాత అప్పుడు సాక్ష్యం ఇచ్చడానికి ధైర్యం ఉండాలి. మానవ మనసు పొందిన తర్వాత ఫలం లేకపోతే లాభం ఏంటిది? నువ్వు మానవ మనసు నువ్వు బాప్తిసం పొందాలంటే నువ్వు శరీరానికే కడిగినావు కానీ నీ హృదయం కడుక్కోలేదు. నీ హృదయం లోపల కడుక్కుంటే నువ్వు బయట నిన్ను ముంచలేకపోతారా? నువ్వు కడగబడుతున్నావు అని ముందుకెంత ఉంది నా నీళ్ళు అది కూడా అనుకోవాలి. మన స్నానం చేసి మనం ముందుకోవడానికి అదే నీ కూడా నీళ్ళలో ముంచి నేను సచ్చినప్పుడు నిన్ను తిరిగి లేకుతున్నావు అంటే నీ పాప యొక్క మురికాంతాంధ్ర నీళ్ళలో పోయింది. ఇప్పుడు జీవించేటువంటి జీవం యొక్క జీవాధిపతి ఆ జీవం నీళ్ళను ప్రవహిస్తున్నట్టు జీవిస్తావు. నిరాకరించేటువంటి మనసు మన జీవితంలో కాదు. ఇంకా చూడండి ఇంకొక మాట చూసినట్టయితే ఏమంటున్నారు చూడండి పదవచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూడండి ఫలములు ఫలించకపోతే ఏం చేస్తారు? చెట్లు పెంచుకుంటామా? ప్రియాల మార్మనసు అంటే ఏంటి? ఫలించాలి, దేవుని మాట వినాలి, దేవుని సంఘంతో కలిసి ఉండాలి. దేవుడు ఇప్పుడు సేవకు రామంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టుకు రావాలి, ధనం విడిచిపెట్టుకు రావాలి, తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టుకుని రావాలి. అది మార్మనసు. మార్మనసు ఫలం ఫలించకపోతే ఆ గొడ్డలి చెట్టు వేరు మాత్రమే ఉంచబడ్డది. ఇప్పుడు దినాల్లో సంఘాలు కట్టుకుంటాను కానీ పనిచేస్తుంది లేదు. ఇవాళ పని ఉద్యోగం చేసుకొని నేను మంచి భార్య చేసుకొని సుఖపడాలి, ఇద్దరు కొడుకులను బిడ్డలు కట్టుకోవాలనేదే అదే ఒక సంకల్పం. కానీ దేవుని సంకల్పం నిరాకరించారు. అది దేవుని సంకల్పాన్ని కాదు. నశించే వారికి శుభార్త ప్రకటించే వారు కావాలి, నశించే వారికి ప్రార్థించే వారు కావాలి, సేవ చేసే వారికి ప్రార్థించే వారు కావాలి. చూడండి ఇటువంటి దేవుని సంకల్పం. కానీ ఈరోజు ఉద్యోగాల గురించి లేవు భవిష్యత్తులో అంత డిగ్రీలు అని ఇప్పుడు భక్సింగ్గానే మనం చూస్తున్నాం. వెహికల్ గురించి మంచి డిగ్రీ పట్టాలు చేతికి వచ్చిన తర్వాత దేవుడు గురించి రావడానికి నేను అనేక జన్మలకు నేను తండ్రి చేసినాను. అయ్యో నేను ఇంతవరకు చదువుకున్నాను, నీకు కావాల్సిన జీతం అంతా నీకు ఇస్తున్నాను, విడిచిపెట్టడానికి అవసరం లేదు, నీ సొక్కు వద్దు, నీ సొమ్ము వద్దు, నువ్వే నాకు కావాలి. కారణం చూడండి మొత్తం చదువుకున్నాడు, ఉద్యోగం చేసి తన భార్య పిల్లలతో సుఖపడాలంటే దేవుడు తెలుసుకున్నాడు రాను మంచి అంటే దేవుని సంకల్పానికి ఆయన లోపడిపోయాడు. కాబట్టి ఈరోజు ఆయన ఒక ప్రయాస ఫలంలో ఈరోజు ఆయన మనం చూసుకుంటున్నాం. అటువంటి దేవుని సంకల్పం మానవ మనసు. ఒకవేళ నీ జీవితంలో పొందినటువంటి మనసు దేవుని మాటకు లోపడతాను, ఆయన చెప్పింది చేస్తాను అనడానికి ఇది సాక్ష్యం. నేను పిలిస్తే రావాలి అంటే నువ్వు ఉద్యోగం రేపు చేయని తెలియదు, నేను పిలిచినట్టు రావాలి. అలాగే అందుకే వీళ్ళు అదేంది ఉగ్రత పిలిచిన బాప్సం తీసుకున్నారు కానీ వాళ్ళు ఫలించడానికి తీసుకుంటారు. ఏది మంచి ఉండదు? నామ పేరు మార్చుకొని బాప్సం తీసుకునే ముఖ్యమా? లేకపోతే దేవుని నమ్ముకొని ఆయన పరలోక రాజ్యమందు చూడండి మనం ఫలించేటువంటి జీవితం మనకు ముఖ్యమా? అందుకే మతేశ్వర ఆరాధ్యం 33 ఏమని రాయబడేది నా నీతిని కాబట్టి నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి అప్పుడు మీకు అన్ని నేను చూడండి నీకేంటిది మరణం నుంచి కాపాడుతుంది, రాజ్యంలో మన అవసరాలు తీర్చబడుతుంది. యేసుప్రభు రాజ్యం అయితే నీకు పేదరికం ఉండదు, నీకు దరిద్రత ఉండదు, నీకు రోగాలు ఉండవు, నీకు నొప్పులు ఉండవు, నీకు కష్టాలు ఉండవు. ఆయన రాజ్యమైన నీతి మొదటి మీద పెరిగితే మీకు అన్ని ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు అన్ని ఇస్తాడు. కానీ పరలోక రాజ్యం కొరకు ఉద్యోగం చేసిన వాళ్ళు సిద్ధపడలేదు. కానీ ఈ లోక రాజ్యంలో ఉద్యోగం చేసిన వీళ్ళు కట్టుకుని ఆ డబ్బు రేపు సంపాదించిన తర్వాత పానిపోతే ఆ పానమాత ఇచ్చిన డబ్బు దగ్గర ఉంటారు. బాక్స జీవితము మన కూడా దేవుని హృదయపూర్వకంగా మనం ఫలించిన జీవితం. అందుకే ఒకవేళ బాక్స్ చూడండి మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మనం టైం లేట్ ఉన్నది, మనం లేట్గా ఆరంభిస్తున్నాం. బాక్స్ తీసుకుంటే ఒకవేళ బాక్స్ తీసుకోకపోతే ఏమవుతుందంటే కొట్టి వేయబడతాము, అగ్నిలో కాల్చి వేయబడుతుంది. మనసు దాన్ని మరి పొట్టులాగా దాన్ని కాల్చి తొక్కడానికి అది పనిచేస్తుంది. అంటే అది పాతాళము నరకము శిక్ష. ఒకవేళ బాక్సం తీసుకుంటే ఒకవేళ దేవుని సంకల్పంలోనికి మనము అప్పగించుకుంటే ఏమవుతున్నామంటే చూడండి మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మనం యోహాన్ సువార్త చూడండి, యోహాన్ సువార్త ఒకటి అధ్యాయం 12 చూడండి, యోహాన్ సువార్త ఒకటి అధ్యాయం 12 నన్ను ఎందరు అంగీకరించు అందరికి
చెప్తానండి ఒక ఒక మనిషిని ఈ రోజు పిల్లలుగా నటించవలసిన పరిస్థితి ఉంది కానీ తండ్రిలాగా పిల్లలు కూడా ఉండటానికి వీళ్ళేకాని పరిస్థితి తండ్రి గొప్ప వాళ్ళు పిల్లలు బలహీన అవుతున్నారు తండ్రి కొలకలు పిల్లలు కష్టలేదు అలాంటి ఈ రోజున ఆ సృష్టి భూమిని ఈ లోకంలో సృష్టించినటువంటి దేవుడు చనిపోయి తిరిగేసినటువంటి దేవుడికి మన పిల్లలు కావాలంటే ఈరోజు మనసుతోనే నమ్మిన దాంతోనే విశ్వాసం ఉంచిన దాంతోనే ఆయన అంగీకరించిన దాంతోనే ఇప్పుడు తండ్రి అందరికీ వీలవుతుంది కాబట్టి తండ్రి ఎందరూ అంగీకరించారు